గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గుంటూరులో అనూష మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనూష అనే విద్యార్థిని దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామన్నారు. దిశా చట్టాన్ని తీసుకొచ్చింది ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలనే అని అనూషను తన ఇంటి ఆడబిడ్డలా భావించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గోపిరెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో ఎటువంటి రాజకీయం లేదని దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనకు కొందరు నాయకులు రాజకీయ రంగు పులుముతున్నారని అది చాలా బాధాకరమన్నారు. ఈ సంఘటన విషయం తెలుసుకుని కలెక్టర్ ఎస్పీ డిఎస్పీ సీఎంఓ కార్యాలయం వారితో ఫోన్లో సంప్రదించి తక్షణ సహాయక చర్యలు చేపట్టామన్నారు. దిశా చట్టం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితునికి కఠిన శిక్ష పడేలా సంబంధిత అధికారులకు ఆదేశించామన్నారు. తమ విజ్ఞప్తి మేరకు సీఎం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇంటి స్థలం ఇప్పించమని అధికారులను ఆదేశించారన్నారు. అనూష అనే డిగ్రీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అమానుషంగా హత్య చేయడం అనే సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ హత్య చేసిన కారకుడు ఎవడైతే ఉన్నాడో ఆల్రెడీ అరెస్ట్ కాబడ్డాడు, వెళ్ళిపోయాడు. దిశ చట్టం కింద కఠినమైన చట్టాలను పెట్టి కఠినంగా శిక్ష విధించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి అలాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. నేను నిన్న బయట ఊర్లో లేను, తిరుమల వెళ్ళున్నాను కాబట్టి రావడం ఆలస్యమైన అందుకే నన్ను రాలేకగా ఈరోజు ఉదయాన్నే అమ్మాయి మృతదేహాన్ని పరిశీలించి ఒకటే చెప్పదలుచుకున్నాం, దయచేసి ఇలాంటి సంఘటనలో రాజకీయాలు అనేది రాకుండా. ఆడపిల్ల అనేది మాకైనా ఆడపిల్లే, అలాంటి ఆడపిల్లను కోల్పోవటం ప్రతి కుటుంబానికి నష్టం. ఆ బిడ్డ మా బిడ్డలాగానే మేము భావిస్తున్నాం, దీనిలో ఏమీ వేరే ఆలోచనే లేదు. దీనికి ఏదో రాజకీయ రంగులు పులిమి ఇలాంటి సంఘటనల్ని రాజకీయంగా వాడుకోవటం అనేది దురదృష్టకరం. నిన్ననే నేను ఆల్రెడీ తిరుపతి నుంచి వచ్చే మార్గ మధ్యంలోనే ఎస్పీ గారితో మాట్లాడాం, కలెక్టర్ గారితో మాట్లాడాం, తర్వాత సీఎంఓ ఆఫీస్లో మాట్లాడాం. వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేసి ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం చేయాలి, అమ్మాయికి మనం ఏ విధంగా ఆదుకోగలమని కూడా మేము చర్చించి దాని మీద సబ్ కలెక్టర్ గారికి కలెక్టర్ గారితో మాట్లాడి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఏదైనా ఇలాంటి సంఘటన మళ్ళీ జరగకుండా ఈ ప్రాంత ప్రజల్లో శిక్ష అనేది కఠినంగా ఉండాలి, అలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించే విధంగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు దిశ చట్టం, దాన్ని ఖచ్చితంగా అమలు పరిచే విధంగా యాక్షన్ తీసుకోవాలని డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా దురదృష్టకరం, దయచేసి ఆ కుటుంబాలని మనం ఈరోజు ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా దృష్టికి తీసుకెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించి రాత్రే 10 లక్షల రూపాయలు నష్టపరిహారం, ఒక ఉద్యోగం, వాళ్ళకి ఇంటి స్థలం ఇవన్నీ కూడా మూడు కూడా ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మేము ఆల్రెడీ నిన్న మాట్లాడిన తర్వాత ఆయన ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఈ 10 లక్షల రూపాయలు కూడా 2-3 రోజుల్లో రిలీజ్ చేయించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి అందజేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఎక్కడ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉండదు, ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. అలానే ఇలాంటి సంఘటన చేసిన వ్యక్తులకి సమాజంలో కఠిన శిక్షలు విధించి ఇలాంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా విధంగా ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం తరఫున మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇది మేము ఆ కుటుంబానికి చెప్పేది. దయచేసి రాజకీయాలు అనేవి దీనిలో మాట్లాడకూడదు. ఏదో అసలు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను వినుకొండ నియోజకవర్గం తమిడిపాడు గ్రామం, చనిపోయిన అమ్మాయిది సత్తెనపల్లి నియోజకవర్గం. నర్సరావుపేటలో రాజకీయం చేయాల్సిన అవసరం, ఇలాంటి సంఘటన మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. అలాంటి సందర్భంలో కూడా కొంతమంది దురదృష్టకరంగా మాట్లాడారు, వాళ్ళ గురించి ఇప్పుడు మనం చర్చించదలుచుకోలేదు. ఈ విషయం సందర్భంగా ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరగకూడదు సమాజంలో అనేది మా ముఖ్య ఉద్దేశం. అలాంటి జరిగిన దురదృష్టకరం అనుకోకుండా ఇలాంటి సంఘటన జరగటం బాధాకరం. సో ఇలాంటి సంఘటనల్ని పూర్తిగా ఖండిస్తున్నాం, మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటాం.
ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఖచ్చితంగా ఆదుకుంటాం. అది ఏ పార్టీయా ఎవరు ఈ అనేది ఇక్కడ చర్చే రాదు. దయచేసి దాన్ని చర్చించొద్దు. ఎవరు ఒక కుటుంబం నష్టపోయింది, ఆ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మా ప్రభుత్వం తరపున మేము అన్ని సహాయ సహకారాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.